ఇక దేశ ప్రగతి సాధనలో మహిళల పాత్ర కీలకంగా మారిందని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళామణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న విమలా నరసింహన్, శోభా చంద్రశేఖర్, కవిత, పద్మాదేవేందర్ రెడ్డిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యంగా శ్రీమతి శ్రీ విమలమ్మ నరసింహారావు గారు మరియు శోభమ్మ కలకుట చంద్రశేఖరరావు గారు ఇవి చరిత్రను సృష్టించలేదు. ఎందుకంటే బతుకమ్మ రోజు ఏదైతే ఇద్దరు కలిక వల్ల అక్కడైతే గౌరీదేవిని పూజించిందో ఇది చరిత్రలో ఫస్ట్ టైం. వాళ్ళు కూడా ప్రజలందరూ ఆయురారోగ్యంగా ఉండాలనే అక్కడ కలిసి చేయడం చాలా ఆనందదాయకం, గొప్ప దినం. వాళ్ళ స్పెషల్గా నేను అభినందన ఏం చెప్తున్నాను. తర్వాత మహిళలు ఏవైతున్నారో ఈ దినం రోజు వాళ్ళు ఎన్నో ఎంచుకుంటూ మహిళల స్వభావానికి చాలా గొప్పతనం ఉంది. మహిళ అంటే అమ్మలాగా వాళ్ళు ఎన్నో విధాల కార్యక్రమంలో ముందుకొచ్చి పురుషుని కూడా మంచి సహకరించి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చడం వల్ల మహిళలు ప్రధమ ఉంటారు. కాబట్టి మహిళా దినోత్సవ సందర్భంగా అక్కలకు చెల్లెళ్లకు నా తోటి అమ్మలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మహిళా దినం సందర్భం అనేది ఈరోజు మామూలు దినం కాదు, ఇది చాలా గుడ్ రోజు, మంచి రోజు. ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఎవరుతున్నారు ఎమ్మెల్సీగా, ఆయన కూడా అత్యధిక మెజారిటీగా గెలిపించి ఆయన కూడా మనము ముఖ్యమంత్రిగా చేసే అభివృద్ధి కార్యక్రమాల వలన ఆయన తప్పకుండా మెజారిటీ గెలుస్తారని ఆశపడుతున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఈ అసెంబ్లీలో ఏదైతే జరుగుతుందో అసెంబ్లీ అనవసరంగా ప్రతిపక్ష నాయకులు జాతీయ గీతాన్ని ఆ విధంగా అవమానపరచడం వాళ్లకు మందిరం అది కాదు, ప్రజలు అసహించి కొంచెం చేసి ప్రజలకు మళ్ళీ అది ఆ మందిరం లోపల అసభ్యంగా అది చేయడం ప్రజలు ఏమనుకుంటారు అనేది బయటకు వచ్చి వాళ్ళు చూసుకుంటే చాలా మంచిది. అక్కడ ప్రజల కోసం మాట్లాడే మంచి చెడ్డలే అసెంబ్లీ అంటారు. దాన్ని మర్చిపోయి జాతీయ గీతాన్ని అవమానపరచడం దేనికండి? ముఖ్యమంత్రి కల్లకుట్ట చంద్రశేఖరరావు రాత్రి మేలు కష్టపడి ఎన్నో విధాల పతాకాలు చేసుకుంటూ పోతున్నారు. మీరు ఏమంటే దాన్ని నిదానంగా మాట్లాడుకొని పోవాలి, కానీ జాతీయ గీతాన్ని అవమర్చడం మంచి పద్ధతి కాదు. గవర్నర్ గారు మంచి నిర్ణయంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలోనూ చాలా మంచిగా మాట్లాడి అయితే ఉన్నాయో కరెక్ట్ చెప్పినందుకు ఆయనకు కూడా